ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మెదక్ జిల్లా రంగంపేటలో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంగ్రామం అంటేనే యుద్ధం. యుద్ధం ఎవరి మీద మొదలైందా? భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతని సంజయ్ గారి భుజాన పెట్టింది. ఈ పాదయాత్ర అన్నది ఏదో నడిచాం వెళ్ళాం ఏదో పబ్లిసిటీ కోసం మాత్రమే కాదు. ఏడేళ్లగా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని బానిసలు చేసి పట్టి పీడిస్తున్న ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఈ యొక్క పాదయాత్ర. ఈ పాదయాత్ర యావత్తు తెలంగాణ ఉంటుంది. మొత్తం అన్ని జిల్లాలకు వెళ్తుంది, మండలాలకు వెళ్తుంది, గ్రామాలకు వెళ్తుంది, మారుమూలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలతో నేరుగా 1-2కు మాట్లాడుతుంది. అంటే ప్రజల్ని సమస్యల్ని అడిగి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకోవడం ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ మొత్తం రికార్డ్ చేస్తుంది, రాసుకుంటుంది. ఎందుకంటే 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దోచుకుంది, మోసం చేసింది అన్నది సంజయ్ గారు ప్రజల దగ్గర కనుక్కుంటారు. బీజేపీ ఒక ప్రణాళికతోనే వెళ్తుంది. రేపు అధికారంలోకి వస్తే ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నా తెలంగాణ ప్రజలు మోసపోయారు, ఎక్కడ వచ్చి కబ్జాలు చేస్తారు, దోపిడీ చేస్తారు, ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల దగ్గర కనుక్కోవడానికి ఈ యొక్క పాదయాత్ర. ఈ సరదాగా కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు, ఎందుకంటే ఎవరో చెప్పారు మేము పాదయాత్ర చేస్తాం కాదు. ప్రజల దగ్గర కనుక్కోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి, రికార్డ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయాలి. అదే భారతీయ జనతా పార్టీ ఒక డ్యూటీ, కర్తవ్యం అని కూడా తెలియజేసుకుంటున్నా నేను. ఇక కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం ఏబిసిడిఎఫ్ ఇంకా ఏదైనా పార్టీ, కాంగ్రెస్ గురించి చెప్తా కొంచెం. కాంగ్రెస్ గురించి నాకు బాగా తెలుసు. తెలంగాణ అన్నారు, ఇచ్చాం అన్నారు, సంతోషించాం, మేము గౌరవించాం. ఆ రోజు వాస్తవాలు మాట్లాడుకుందాం. కానీ ఆ పార్టీ ఎలా తయారైందంటే సభలు పెడతారు, అద్భుతంగా మాట్లాడతారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫైనల్ గా ఏం చేస్తారంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ప్యాకేజ్ ఎక్కడ అంటే కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు. వాస్తవాలు మాట్లాడతాం, అవాస్తవాలు కాదు తెలుసు నాకు. కొన్ని సందర్భాల్లో బాధతో నోరు మూసుకుని ఉన్నాం, కానీ ఇవాళ మాకు హక్కు ఉంది. ప్రజలకి న్యాయం చేయనప్పుడు, ప్రజల్ని మోసం చేయనప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఉద్యమ నాయకురాలుగా మాట్లాడుతున్నా నేను. మీ మీద గౌరవంతో ఆ రోజు మీ ఇంపార్టెన్స్ ఇచ్చాను, మీ దగ్గరికి వచ్చాం మేము కాంగ్రెస్. కానీ మీరు ఏ రకంగా తయారయ్యారో ఇవాళ మాట్లాడాలి నేను. ప్యాకేజ్ అంటే ఆషాఢ మాసం వస్తే ఒక చీర కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది, చూసారా? ఎక్స్చేంజ్ ఆఫర్. కాంగ్రెస్ ఎలా అయిందంటే ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు, ఏం చేయాలి? కేసీఆర్ అంటాడు నేను మీకు ప్యాకేజ్ ఇస్తాను, మీరు నాకేమిస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఎమ్మెల్యేలు ఇస్తాం, మీరు మాకు ప్యాకేజ్ ఇవ్వండి. ఇది వాస్తవం కాదా? వాస్తవేనా? అబద్ధం చెప్పలేదు కదా. ఆఖరికి ఎలా అయిందంటే ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎలాగో ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు, ఏం చేస్తారు పాపం? ఏదో కేసీఆర్ మహాప్రభు ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు, దాంతో అయినా సరిపెట్టుకుందాం, సంతృప్తి చెందాం. ఎమ్మెల్యే కదా, ఎవరో ప్రచారం చేశారు, గెలిపించారు, సంతలో బొరెలు అమ్మినట్టు మొత్తం వాళ్ళందరూ తీసుకెళ్లి కేసీఆర్ అమ్ముకుంటూ పోలే. అది కాంగ్రెస్.
అంటే మీలో చిత్తశుద్ధి లేకపోబట్టి ప్రజల్ని మోసం చేసి మీ ఎమ్మెల్యేని మీరు అమ్ముకుంటున్నారంటే ఇవాళ మీరు ఎంత దిగిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ తప్పని మీరు తెలుసుకోండి, సిగ్గుపడండి. మోసం చేయడం కాదు, ఆఖరికి ఎలా అయిందంటే కేసీఆర్ కాంగ్రెస్ ఒకటైపోయింది. నేను ఎమ్మెల్యేలు ఇస్తాను, నువ్వు నాకు ప్యాకేజీ. రేపు మీరు వాడు ఓటేసిన ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కే వెళుతుంది. ఇది ఈ యొక్క రెండు పార్టీలు, ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్ పెట్టుకుని మధ్యలో బీజేపీని అంటే మేమేం చేస్తాం? బీజేపీకి టిఆర్ఎస్ కి సంబంధం లేదు. ఇంతవరకు బీజేపీ టిఆర్ఎస్ తో పొత్తు ఎప్పుడైనా పెట్టుకుందామని మిమ్మల్ని అడుగుతున్నారు, లేదు కదా? ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ లో డబ్బులు లేవు, సభలు పెట్టడానికి డబ్బు లేదు. ఇంకో పక్క ఏంటంటే టీడీపీ ఫైనాన్స్ చేసింది. 2018-2019 ప్రత్యక్ష సాక్షిని నేను, వాస్తవాలు నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి టిఆర్ఎస్ కి టీడీపీ కాంగ్రెస్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ డబ్బులు తీసుకుని టీడీపీతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు, టిఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ పెట్టుకుని సగం మంది టిఆర్ఎస్, సగం మంది టీడీపీ. వాస్తవాలు నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నాను. ఇలాగా మీరు అమ్ముకుంటుంటే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉంటారా నేను అడుగుతున్నాను. నేను ఉండరు అంటే టిఆర్ఎస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ మోసం చేస్తుంది, రెండు అండర్స్టాండింగ్ పెట్టుకుని మీరు మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టుకుని ప్యాకేజీలు తీసుకుని బకరాలు చేసేది ఎవరిని? మిమ్మల్ని కాదా? ఆఖరికి మిమ్మల్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు ఈ రెండు పార్టీలు. ఇక టిఆర్ఎస్ కి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పుడు అనుకోండి 3 కోట్లు ఉండేవి. 1, చెడు మాట్లాడద్దు, చెడు చూడకు, చెడు వినకు. ఒక బొమ్మ ఉండేది, గుర్తుందా మీకు? ఇలా మోసుకుంటారు, ఇలా వింటారు, ఇక్కడ ఇలా పెట్టుకుంటారు కదా కోతులు, ఉందా? ఎవరైనా చెడు మాట్లాడితే వింటావా? మనం చెడు మాట్లాడాం, చెడు జరుగుతుంటే చూడం కదా, మన మనుషులం కాబట్టి. కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా, చెడే చూస్తాడు, చెడే మాట్లాడతాడు, చెడే వింటాడు. 3 కోతులు ఆయన లోపల ఉంది. అది ఎలాంటి కోతులు అంటే అన్ని చెడు చెడు చూడటం, చెడు మాట్లాడటం, చెడు వినడం. ఇప్పుడు వినడం గురించి వస్తే కేసీఆర్ కి మన బీజేపీ ఏమంటుంది? దొరా, నీ తప్పు చేస్తున్నావు, తెలంగాణ మొత్తం దోచుకుంటున్నావు, 7 ఏళ్ళ నుంచి నీ పరిపాలన బాగాలేదు, ఫామ్ హౌస్ లో ఉన్నా బయటికి రా, ప్రజలు నీకు 2 సార్లు అధికారం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు తీర్చో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యని బీజేపీ చెప్తుంటే నేను విన్ను. మంచి చెప్తే విన్ను, చెడు చెప్తే వింటాను. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, దొరా ఇక్కడ ఈ యొక్క కులాలు ఉన్నాయి, ఒక దళిత బంధువుని తీసుకొస్తే ఈ యొక్క ఓట్లు తీసుకోవచ్చు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఇక్కడ బీసీలకి ఇంకొక ఏదో ఒక పథకం తీసుకొస్తే వాళ్ళ మోసం చేయొచ్చు, ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక పథకం తీసుకొస్తే వాళ్ళ మోసం చేయొచ్చు అని మొత్తం కులాల గురించి ఒకళ్ళు తప్పుడు సమాచారం, మోసం చేసే సమాచారం ఇస్తే బాగా ఇలా చెప్పి చెవులు పెట్టి వింటూ ఉంటాడు. అది ఆయన ఒక ఉల్టా. ఇక మాట్లాడటం అంటారా, నోరిప్పితే భూతుడు, నోరిప్పితే అబద్ధం, అవునా కాదా? అంటే ప్రతిరోజు బూతులే మాట్లాడతారు. ఆయన బూతులు మాట్లాడే అలవాటు చేసి ఆఖరికి ఎమ్మెల్యేలు సభ్యత సంస్కారం లేకుండా ప్రతిపక్ష వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ మొత్తం నోటికి వచ్చిన బూతులు మాట్లాడతారు. సిక్కుందా అని అడుగుతారు కేసీఆర్ గారిని. మీ ఇంట్లో మనోడు మనోరాలు లేరా? ఇదే భాష మీ మనోడికి మనోరాలకి నేర్పిస్తారా? టీవీలు చూడరా? రేపు వాళ్ళు మాట్లాడితే దీన్ని ఆనందిస్తారా, ప్రోత్సహిస్తారా, వెరీ గుడ్ అంటారా? అంటే ఇవాళ యావత్తు తెలంగాణలో ఎంతో మంది చూస్తుంటే ఏ భాష మాట్లాడుతున్నారు? ఇవాళ మీ ఎమ్మెల్యేలు అసహ్యంగా మాట్లాడుతున్నారు, వినలేకపోతా భాషని, సభ్యత్వ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అంటే మీరు ఒక కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అంటే ఎవరైనా తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే మీరు ఖండించాలి. ప్రతి ఒక్కరు ఖండించమంటే ఒక్క మాట మాట్లాడితే నోరు మూసుకుని కూర్చో అంటే దీన్ని ఎంకరేజ్ చేయడం, ఈ యొక్క కల్చర్ ని ఎంకరేజ్ చేయడం. బూతులు మాట్లాడుకోండి, తెలంగాణ బిడ్డలు బూతులు మాట్లాడే బిడ్డలా మాట్లాడతావా మనం?
దాన్ని బయట ప్రపంచానికి తెలంగాణ అంటే బూతులు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే మోసం. ఈ యొక్క కలర్ లోని బయట ప్రపంచానికి ఇస్తున్నాడు. అది ఈ యొక్క కేసీఆర్ గారికి నిజస్వరూపం. బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి, చెడు మాట్లాడే ముఖ్యమంత్రి, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి. ఇవాళ పథకాలు ఏ పథకాలు తీసుకొచ్చారో, దళిత బంధు పథకం. దళిత బంధు పథకం అన్నది మంచిది, దళిత బిడ్డలకి ఇవ్వడం. మేమెవ్వరం తప్పు పట్టలేదు, కానీ అనేక కులాలు ఉన్నాయి. ఎస్సీ ఉంది, బీసీ ఉంది, ఎస్సీ ఉంది, అన్ని అట్టడుగు కులాలున్న బడుగు బలహీన వర్గాలు అందరికీ ఆ దక్కాలి. ఎంతో మంది కష్టపడుతున్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ వచ్చింది, కానీ ఈ ధరల కోసం, ఈ ధరల దోపిడీ కోసం మాత్రం తెలంగాణ రాలేదు. అవునా కాదా అని అడుగుతున్నా నేను. మరి ఏం చేశాడు ఈయన? ఈ రకంగా ఒక పథకాలను చెప్పి మోసం చేసుకుంటూ ఏడేళ్లు గడిపిస్తాడు. ఇక చూద్దామంటే ఏ రకంగా చూస్తాడంటే, ఎక్కడ భూ ఉంది, ఎక్కడ భూమిని కబ్జా చేయొచ్చు, డేక కన్నుతో అక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా, ఇక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా, తెలంగాణలో ఉన్న భూములు అన్ని అమ్మేద్దాం, మా బినామాలకి ఇచ్చుకుందాం, మేము తీసుకుందాం, తెలంగాణని మొత్తం ఎడారి చేసేద్దాం, ఏమి మిగలకూడదు, తర్వాతి తరాల వాళ్ళకు కూడా భూ లేకపోతే ఏమిస్తారు, ఏం చేస్తారు అని నేను అడుగుతున్నాను. వినేది కానీ ఇలా ఉంటుంది. అందుకే ఆ మూడు కోతులు మనం వచ్చి మంచిని వింటాం, మంచిని చూస్తాం, మంచి చెప్తాం, కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా కాబట్టి అన్ని ఇలాంటి పనులే చేసుకుంటున్నాడు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మాత్రం కాదు. ఏ రోజు ఇది మంచి చేద్దామని ఆలోచన లేదు, ఒక ప్రణాళిక లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే ప్రణాళిక ఉండాలి, కన్స్ట్రక్టివ్ గా ఇది చేయగలుగుతాం, ఇది చేస్తాం అనే ఆలోచన విధానం ఉండాలి. కానీ ఆయన సగం టైము ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మోసం చేస్తారు, కానీ ఏ రోజు పట్టించుకోలేరు. ఒక ఎన్నికలు వస్తుందంటే ఎన్నికల ముందు ఒక ప్రణాళిక, లేదంటే ఒక పథకం, ఏంటి ఈ యొక్క దళిత బంధు. అలాగే నాగార్జున సాగర్ లో ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు, ఎక్కడ ఏమి ఇవ్వలేదు. మండలాలకు కానీ 20, ఒక గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మండలానికి 30 లక్షలు, నియోజకవర్గానికి కొన్ని కోట్లు అన్నాడు. ఏది ఎన్నికలు అయిపోయింది అన్ని మర్చిపోయారు. ఇవాళ ఒక మన హుజరాబాద్ అక్కడ జరగబోయే బై ఎలక్షన్ లో కూడా ఏం చేస్తున్నాడు, ఈ యొక్క పథకాలు తీసుకొచ్చి మోసం చేయడానికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, రెండు పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీని మీరు చూశారు ప్రజలు, మీరు కొంచెం ఆలోచించాలి. అందరం మాట్లాడుతున్నాం, రోజు చెప్తున్నాం, మీరు వింటున్నారు, కానీ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కొట్లాడారు, త్యాగాలు చేశారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఆఖరికి తెలంగాణ సాధించుకుంది. ఇవాళ ఏడేళ్ళు ఈ కేసీఆర్ చేస్తున్నది తప్పు. ఎక్కడ నేను మాట్లాడింది ఒక అబద్ధం కాదు, వాస్తవం, జరిగిన వాస్తవాలు మీద చెప్తున్నాను. ఏడేళ్లలో కేసీఆర్ చేస్తుంది మోసం. మరి అలాంటి మోసం చేస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి, ఏం చేయాలి మీరు?